మాయమాటలు చెప్పి వెంచర్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న గిద్దలూరి నాగేంద్రచారి అనే వ్యక్తిని కేపీహెచ్బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరిట మోసాలకు పాల్పడుతూ వికారాబాద్ జిల్లాలో నవాబ్పేట మండలం ఎలకొండ గ్రామ పరిధిలో 17 ఎకరాల్లో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తున్నాడని చెప్పి బాధితుల నుండి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశాడు. కూకట్వల్లి బాలాజీ నగర్కు చెందిన సుజాత, వివేకానంద నగర్కు చెందినటువంటి సరితతో పాటు మరో వ్యక్తి వద్ద నుండి దాదాపు 1,50,00,000 రూపాయల వరకు వసూలు చేసి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా తిరుగుతూ ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. రిమాండ్ సుజాత మరియు పోచారెడ్డి సునీత సరిత అని చెప్పి వీళ్ళు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గర షణ్ముఖ ఇన్ఫ్రా అనే కంపెనీ దగ్గర వీళ్ళు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర 3,900,000 వసూలు చేసి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాక ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి కనిపించడం జరిగింది. ఇది ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాడు. దీంట్ లోపల నాగేంద్ర ఆచార్య అని చెప్పి వ్యక్తి వీళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అయ్యి షణ్ముఖ ఇన్ఫ్రా తరపు నుంచి డబ్బు వసూలు చేసి ఇతని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని మోసం చేయడం జరిగింది అని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూరు గోపురం. ఇతను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. తర్వాత తదుపరి దర్యాప్తులో బోబయ్య అనే వ్యక్తి దగ్గర కూడా 1,00,000 పైన అమౌంట్ తోటి చెక్లు ఉన్న చెక్లు బౌన్స్ కావడం మోసం చేయడం జరిగింది. వేరే ఇతని మీద చెక్ బౌన్స్ కేసులు మరి ఎన్బిడబ్ల్యూలు కూడా పెండింగ్ ఉన్నాయి. చెక్ బౌన్స్ కేసుల్లో ఇతను పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టుగా మాకు సమాచారం ఉంది. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు దర్యాప్తులో వెలిగించే అవకాశం. రేమండ సుజాత మరియు పోచారెడ్డి సునీత సరిత.